హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవరా. ఇప్పటి వరకు ఎంత గ్రాస్ రాబట్టింది, వరల్డ్ వైడ్గా ఎంత షేర్ రాబట్టింది? నిన్న టుడే వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వచ్చింది, ఎంత షేర్ వచ్చింది? అభిమానులు థియేటర్ల దగ్గర ఆల్రెడీ దసరా పండుగ దేవరదే, స్టడీ కలెక్షన్స్ నమోదవుతున్నాయి, దసరా సెలబ్రేషన్ దేవరా సంబరాలని పోస్టర్లు కూడా అభిమానులు థియేటర్ల దగ్గర సెలబ్రేట్ చేస్తున్నారు. దసరా దేవరదే ఇక రాయలసీమ గడ్డ మీద అరుదైన రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ దిశగా పరుగులు తీస్తుంది దేవర మూవీ. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ 185 కోట్లు టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 235 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆల్మోస్ట్ 50 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. బిగ్గెస్ట్ లాభాలు క్రియేట్ చేసి పెట్టింది దేవర మూవీ. కొన్న ప్రతి ఒక్కరికి బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రతి ఒక్కరూ దసరా పండుగ సెలబ్రేట్ చేసుకునే విధంగా అలాంటి లాభాలు అయితే తీసుకొచ్చింది. 235 కోట్ల షేరు, 478 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఇప్పటి వరకు బిగ్గెస్ట్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది ఎన్టీఆర్ కెరీర్లోనే అరుదైన రికార్డు. ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి ఇలాంటి టార్గెట్ సెట్ చేసి ఇలాంటి బెంచ్ మార్క్ కలెక్షన్స్ అంటే ఎన్టీఆర్కే సాధ్యమేమో. ఇంకా నిన్న వరల్డ్ వైడ్గా 6 కోట్ల దాకా షేర్ రాబట్టి 12 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్స్ వర్కింగ్ డేలో కూడా ఏమాత్రం తగ్గలే, మంచి స్టడీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. కాబట్టి అభిమానులు థియేటర్ల దగ్గర దసరా పండుగ దేవరదే, దసరా దేవర సంబరాలు, 100% దసరా రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ దసరా హాలిడేస్ పీక్ హాలిడేస్లలో దేవర ప్రభంజనం అనేది నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుంది. లాంగ్ రన్లో దేవర మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డులు క్రియేట్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజుతో 12th డే కంప్లీట్ చేసుకోబోతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే మండే హాలిడేస్ పీక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దేవరా ప్రభంజనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రికార్డు. 100% 300 కోట్ల షేర్ క్లబ్లోకి చేరబోతుంది. ఆల్మోస్ట్ 600 కోట్ల గ్రాస్లోకి ఎంటర్ కాబోతుంది దేవరా అనే దానికి స్టడీ కలెక్షన్స్ పీక్ వర్కింగ్ డేలో కూడా స్టడీ కలెక్షన్స్ నమోదవుతున్నాయంటే ఓన్లీ బుక్ మై షో ద్వారానే గంటకు 6 నుంచి 7 వేల టికెట్లు అంటే ఏ సినిమా అయినా లాంగ్ రన్ అయ్యే కొద్దీ ఆఫ్లైన్లో టికెట్లు అనేది ఎక్కువ సోల్డ్ అవుట్ అవుతుంటాయి. కానీ ఆన్లైన్లో కూడా దేవర మూవీ ప్రభంజనం కొనసాగుతుందంటే దసరా పండుగ దేవర మూవీదే అనడానికి ఉదాహరణ. బిగ్గెస్ట్ రికార్డ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండబోతుంది. ఇక ఈరోజు 12th డే కూడా బెస్ట్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ నిన్నటితో ఈక్వల్గా ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. 11 నుంచి 13 కోట్ల దాకా గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా స్టడీ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. దేవర ప్రభంజనం అనేది అన్స్టాపబుల్. ప్రతి ఏది ఆంధ్ర అయినా సీడెడ్ అయినా అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా కానీ ఎక్కడైనా కానీ బ్రేక్ ఇవన్ అయిపోయి కొన్న ప్రతి ఒక్కరూ లాభాలు తీసుకున్నప్పుడే అదే క్లీన్ బ్లాక్ బాస్టర్, అది స్టేటస్ వచ్చినట్టు. అలాంటి స్టేటసే దేవర మూవీ తీసుకున్నది. కొన్ని సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేసినా కానీ కొన్ని ఏరియాలో బ్రేక్ ఉన్నావో, కానీ దేవర యునామస్ కొన్న ప్రతి చోట బ్రేక్ ఇవ్వనైంది. కేరళ తమిళనాడులో కూడా లాభాలు తీసుకున్నారంటే అదే నికార్స్ అయిన బ్లాక్ బాస్టర్ స్టేటస్ దేవర దక్కించుకున్నది. ఇక రాయలసీమ గడ్డ ఎన్టీఆర్ అడ్డ ఒక త్రిబులారు ఒక బాహుబలి తర్వాత అలాంటి ప్రభంజనం క్రియేట్ చేసిన మూవీ దేవర. నిజంగా ఈ మూవీకి సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినుంటే త్రిబులార్ రికార్డు ఉండబోతుండే, బాహుబలి రికార్డు ఉండబోతుండే, సీడెడ్ గడ్డ అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ సినిమా జర ఇట్టు టాక్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ నటనతోటి ఎన్టీఆర్ స్టార్డమ్ తోటి ఎన్టీఆర్ యాక్టింగ్ తోటి సినిమాను నెక్స్ట్ రేంజ్లో నిలబెట్టాడు. ఆ ఒక్క ఎన్టీఆర్ స్టార్డమ్ తోటి సీడెడ్ గడ్డ మీద 26 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకొని ఈరోజు రేపు 27 కోట్ల షేర్ టచ్ చేయబోతుంది. ఇది అరుదైన రికార్డు. ఏ సినిమా ఇంతవరకు ఈ రేంజ్ కలెక్షన్స్ నమోదు కాలేదు. మొన్న 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి మూవీ కూడా 21 కోటిన్నర షేర్ మాత్రమే రాబట్టింది. అంతకుముందు సలార్ కూడా 21 కోటిన్నర షేర్ మాత్రమే రాబట్టింది. దేవర ప్రభంజనం అనేది సీడెడ్ గడ్డ మీద అన్స్టాపబుల్. కన్ని ఏరియాలు ఒక ఎత్తు. గుంటూరులో మాత్రం త్రిబుల్ 4 టైమ్స్ లాభాలు తీసుకుంటున్నారు. గుంటూరు ఏరియా థియేటర్లో ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. అందుకే దసరా దండయాత్ర దేవరదే ఉండబోతుంది. ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ కానొస్తున్నారు. దసరాకు మాత్రం దండయాత్ర దేవర దండయాత్ర ఉండబోతుంది.
బిగ్గెస్ట్ రికార్డ్. ఈ రోజు కూడా స్టడీ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఇంకా ఈ 2-3 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ లోకి ఎంటర్ కాబోతుంది దేవర మూవీ. లాంగ్ రన్ లో 600 కోట్ల గ్రాస్ పక్కా ఇది దేవర నామ సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్.